సిఐటి ఆధ్వర్యంలో ధర్నా. రాయదుర్గం మున్సిపాలిటీలో పనిచేయుచున్న పారిశుద్ధ కార్మికులు ధర్నా నిర్వహించారు. 279వ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాయదుర్గం పట్టణమునందు వినాయక సర్కిల్ నందు ధర్నా చేపట్టారు. గత 2 సంవత్సరాలుగా రాజీలేని పోరాటం చేస్తూ ఈ జీవోపై నిలుపుదలపై స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని వారు డిమాండ్ చేశారు. ఈ జీవో అమలు జరిగితే కార్మికులు అనేక ఇబ్బందులు గురికావలసి వస్తుందని, కార్మికులపై అదనపు భారం పడుతోందని, అయినా ప్రభుత్వం కార్మికులకు ఇబ్బందులు అనుకోకుండా ప్రైవేటు కాంట్రాక్టర్లపై మొగ్గు చూపడం చాలా బాధాకరమన్నారు. రాయదుర్గం పట్టణమునందు పురపాలక పరిధిలో 279వ జీవోను అమలు చేయడంలో చాలా ఉత్సాహం చూపుతున్నారని, ఇప్పటికైనా కార్మికులకు న్యాయం చేయాలని వారు కోరారు. ఇప్పటికైనా రాయదుర్గం పురపాలక సంఘం అధికారులు స్పందించి కార్మికులపై భారం మోపకుండా 279వ జీవోను నిలుపుదల చేయాలని, లేని పక్షంలో అవసరమైతే సమ్మెకైనా వెళ్లడానికి కార్మికులు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. వినాయక సర్కిల్ నుండి మున్సిపాలిటీ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి కమిషనర్ కి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిఐటియు డిస్ట్రిక్ట్ జాయింట్ సెక్రటరీ బి గోపాల్, సిఐటియు రాయదుర్గం నాయకులు కె నాగరాజు శంకర్ మరియు కార్మికులు పాల్గొన్నారు.